మరుగుదొడ్డి అన్నది స్వచ్ఛతకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, ఆత్మగౌరవానికి సంబంధించింది కూడా. ముఖ్యంగా మహిళలకి ఈ విషయం ఇబ్బందికరమే కాదు, అవమానం కూడా. అందుకే ఇంటింట మరుగుదొడ్డి నిర్మాణం మన తక్షణ బాధ్యత. ఆరోగ్యకరమైన గ్రామాలు పరిశుభ్రతకు తార్కాణాలు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ 28 లక్షల కుటుంబాలు బహిరంగ మలమూత్ర విసర్జన చేస్తున్నారు. మరుగుదొడ్డి సౌకర్యం లేని కారణంగా మహిళలు, వృద్ధులు, పిల్లలు, గర్భిణీలు అధికంగా ఇబ్బందుల పాలవుతున్నారు. మరో మార్గం లేక చీకట్లో తప్ప మల విసర్జనకు అవకాశం లేని పరిస్థితుల్లో వీరున్నారు. ముఖ్యంగా మహిళలు ఆత్మన్యూనతా భావంతో కుంగిపోతున్నారు. బహిరంగ మల విసర్జన కారణంగా మహిళలపై అత్యాచారాలు కూడా పెరిగిపోతున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన వల్ల మంచినీటి వనరులు కలుషితమవుతున్నాయి. కలుషితమైన నీటిని ప్రజలు తాగడం వలన డయేరియా మరియు ఇతర వ్యాధుల బారిన పడుతున్నారు. మల విసర్జన తరువాత అపరిశుభ్రమైన చేతులతో ఇతరులకు కరచాలనం చేయడం ద్వారా, మల మూత్రాలపై వాలిన ఈగలు తిన్న పదార్థాల మీద వాలడం ద్వారా బ్యాక్టీరియా వ్యాప్తి జరిగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. అందుకే ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండాలన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యం. దీనికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరుగుదొడ్డి 4x3 అడుగుల కొలతతో ఉంటే 12,000 రూపాయలు, 4x6 అడుగుల కొలతతో ఉంటే 15,000 రూపాయలు ఇస్తోంది. మరుగుదొడ్డి నిర్మించుకోవాలనుకునేవారు మొదటిగా గ్రామ సమైక్య సంఘానికి దరఖాస్తు చేసుకోవాలి. వెలుగు సిబ్బంది ఆర్థిక సాయాన్ని మీ ఇంటికే తెచ్చి అందిస్తారు. పునాదుల వరకు నిర్మాణం జరిగితే మొదటి విడతగా 6,000 రూపాయలిస్తారు. మిగతా నిర్మాణం పూర్తయ్యాక మిగిలిన సాయం అందిస్తారు. మరుగుదొడ్డి వ్యర్థాలను బయటికి పంపడానికి 2 గుంతలు తవ్వాలి. ఒక్కొక్క గుంత 1 మీటర్ వ్యాసంతో 1.2 మీటర్ల లోతు ఉండాలి. సమీపంలో బోరుబావి లాంటివి ఉంటే వాటికి ఈ గుంతలకు మధ్య దూరం కనీసం 10 మీటర్లకు పైనే ఉండాలి. ఒక గుంత వ్యర్థాలతో నిండిన తరువాత మరో గుంతలోకి వ్యర్థాలను పంపేలా కవాటం లాంటి ఏర్పాటు ఉండాలి. మరుగుదొడ్డి వాడకం వలన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి. పురుషులు, మహిళలు, పిల్లలు ఆరోగ్యకరంగా ఉంటారు. పిల్లలకు బడిలో హాజరు శాతం పెరుగుతుంది. పురుషులకు ఎలాంటి అనారోగ్యం లేనందున పనిదినాలు పెరుగుతాయి. మహిళలు తమ కుటుంబాన్ని మరింత శ్రద్ధగా చూసుకోగలుగుతారు. మల విసర్జన తరువాత మరియు భోజనానికి ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవడం వలన డయేరియాను 40%, శ్వాసకోశ వ్యాధులను 30% తగ్గించవచ్చు. మరుగుదొడ్డి నిర్మించుకుందాం, పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచుకుందాం, మరుగుదొడ్లు నిర్మించుకుందాం, కాలుష్యాన్ని అరికడదాం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సంకల్పం నెరవేర్చడం కోసం మరుగుదొడ్డి నిర్మించుకుందాం, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధించుకుందాం.